వ్యాక్సిన్ల సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మన ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు విడుదల చేసిన వ్యాక్సిన్ గవర్నమెంట్ వ్యాక్సిన్ కంపెనీలకు రాష్ట్రంలో దేశంలో 2 కంపెనీలు ఉన్నాయి, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. 2 కంపెనీలకు కూడా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు వ్యాక్సిన్ కావాలని డబ్బులు కట్టేసినమాట. అడ్వాన్స్ 100 కోట్ల రూపాయలు కట్టింది ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే కొనుక్కోవాలన్నా కూడా ఏ రాష్ట్రం ఎంత కొనాలి అనేది కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. మనం డబ్బు పెట్టి కొందామంటే కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈరోజు దేశంలో 2 కంపెనీల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సిన్ లో 50% కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, మిగతా 50% రాష్ట్రాలు తీసుకోవాలన్నారు. కానీ మనం కొనుక్కుందామంటే కూడా ఏ రాష్ట్రం ఎంత వ్యాక్సిన్ కొనాలి, ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి అటు కోవాక్సిన్ కు ఇటు కోవిషీల్డ్ కు చెప్తా ఉంది. మనం 100 కోట్ల రూపాయల డబ్బు అడ్వాన్స్ గా కట్టినా కూడా ఈరోజు వ్యాక్సిన్ మనం కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్లోబల్ టెండర్స్ పిలిచినారు. వ్యాక్సిన్ కొనడానికి అంతర్జాతీయ టెండర్స్, గ్లోబల్ టెండర్స్ పిలిచాం. దానికి రెస్పాన్స్ వస్తుందేమో, ఒక రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ దానికి ఇప్పటికే కేంద్రం అనుమతించింది. ఇంకా కొన్నింటికి అనుమతిస్తే బాగుండే. నిజానికి అమెరికాకు సంబంధించిన ఫైజర్ ను ఇప్పటి వరకు మన దేశంలో ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఆ దానికి తొందరగా అనుమతిస్తే ఎన్ని ఫారిన్ వ్యాక్సిన్లను మన ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం తొందరగా వాటికి అనుమతులు ఇచ్చినట్లయితే రాష్ట్రాలు కొనుక్కోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అటు కేంద్రం మనం కొనుక్కోనిచ్చిందే, కేంద్రం ఇవ్వదు. అంతర్జాతీయంగా కొందామంటే కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఒకే ఒక రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ మాత్రమే అవకాశం ఇచ్చారు. బట్ దేర్ ఆర్ అదర్ వ్యాక్సిన్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, ఫైజర్ ఉంది, వాటన్నింటినీ కూడా తొందరగా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మన దేశంలో అనుమతించినట్లయితే రాష్ట్రాలు ఎంత డబ్బైనా పెట్టి కొనుక్కొని ప్రజల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రం తాను వ్యాక్సిన్లు అందించలేకపోతుంది, రాష్ట్రాలు కొనుక్కోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. రెండింటి వల్ల ఇలా ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. మీరు ఒకవేళ తొందరగా మీరు ఫారెన్ వ్యాక్సిన్స్ అనుమతించండి, రాష్ట్రాలు ఫ్రీగా కొనుక్కోవడానికి అనుమతించండి, మనం వ్యాక్సిన్లు కొన్ని ప్రజలకు ఇస్తే ప్రజల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయిపోయింది. అమ్మ పెట్టదు, అడుకో తినదీయదు అన్నట్టు అయిపోయింది. కేంద్రం ఇవ్వదు, రాష్ట్రాన్ని కొనుక్కోనివ్వదు అనేటువంటి ఒక పరిస్థితి ఈరోజు నెలకొనడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారైతే ఇప్పటికే 100 కోట్లు వ్యాక్సిన్ కంపెనీలకు డబ్బు కట్టాం అడ్వాన్స్ గా, మాకు తొందరగా వ్యాక్సిన్ ఇవ్వండి అని రాష్ట్రం నుంచి డబ్బులు కూడా కట్టేయడం జరిగింది. కానీ కేంద్రం కొన్ని నిర్ణయాలు ఇచ్చి ఈ తెలంగాణకు ఇంతే ఇవ్వాలి అనేటువంటి నిబంధనలు ఉండడం వల్ల మనం అనుకున్నంత వేగంగా ఈరోజు వ్యాక్సిన్స్ ను పొందలేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.